తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ రెండవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఇరవై ఒక్క రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజు వారి కార్యక్రమాల షెడ్యూల్ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఖరారు చేశారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల రోజు వారి షెడ్యూల్ జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రారంభిస్తారు జూన్ రెండున హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో సీఎం కేసీఆర్ గారు జాతీయ పతాక ఆవిష్కరణ జరుపుతారు అనంతరం దశాబ్ది ఉత్సవ సందేశాన్ని ఇస్తారు అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం దశాబ్ది ఉత్సవాల సందేశాలు తదితర కార్యక్రమాలు ఉంటాయి జూన్ మూడవ తేదీ శనివారం నాడు తెలంగాణ రైతు దినోత్సవంగా జరుపుతారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల కేంద్రంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇందులో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను ఉచిత కరెంటు రైతుబంధు రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలు ఉంటాయి అనంతరం ప్రజాప్రతినిధులు అధికారులు రైతులందరితో కలిసి సామూహికంగా భోజనాలు చేస్తారు జూన్ నాలుగవ తేదీ ఆదివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవం నిర్వహిస్తారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని రాష్ట్ర పోలీసు శాఖ సమర్థవంతమైన సేవలను వివరించే విధంగా రాష్ట్ర జిల్లా స్థాయిలో కార్యక్రమాలుంటాయి జూన్ ఐదవ తేదీ సోమవారం నాడు తెలంగాణ విద్యుత్ విజయోత్సవం జరుపుతారు నియోజకవర్గ స్థాయిలో రైతులు వినియోగదారులు విద్యుత్ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు సాయంత్రం హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తారు ఇదే రోజు సింగరేణి సంబురాలు జరుపుతారు జూన్ ఆరవ తేదీ మంగళవారం తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం జరుగుతుంది ఈ రోజున పారిశ్రామిక వాడలు ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారు జూన్ ఏడవ తేదీ బుధవారం సాగునీటి దినోత్సవం నిర్వహిస్తారు సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో సభలు ఉంటాయి హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి గౌరవ ముఖ్యమంత్రి హాజరవుతారు జూన్ ఎనిమిదవ తేదీ గురువారం ఊరూరా చెరువుల పండగ నిర్వహిస్తారు ఈ సందర్భంగా డప్పులు బోనాలు బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి గోరేటి వెంకన్న రాసిన చెరువు పాటలతో సహా చెరువు మీద ఇతర కవులు రాసిన పాటలను వినిపిస్తారు మత్స్యకారుల వలల ఊరేగింపులతో ఘనంగా నిర్వహిస్తారు చెరువు కట్టలపై సభలు నిర్వహిస్తారు నాయకులు ప్రజలు కలిసి చెరువు కట్ట మీద సహంపక్తి భోజనాలు చేస్తారు జూన్ తొమ్మిది శుక్రవారం రోజున తెలంగాణ సంక్షేమ సంబురాలు జరుపుతారు నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పింఛండు కళ్యాణ లక్ష్మి తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభలు జరుపుతారు తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగం సాధించిన తీరును దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తూ రవీంద్ర భారతిలో సభ ఉంటుంది జూన్ పదవ తేదీన శనివారం తెలంగాణ సుపరిపాలన దినోత్సవం జరుపుతారు అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును తెలియజేసే కార్యక్రమాలను నిర్వహిస్తారు జూన్ పదకొండవ తేదీ ఆదివారం నాడు తెలంగాణ సాహిత్య దినోత్సవం నిర్వహిస్తారు జిల్లా స్థాయిలో కవి సమ్మేళనాలు రవీంద్ర భారతిలో రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం ఉంటుంది తెలంగాణ అస్తిత్వం తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా జిల్లా రాష్ట్ర స్థాయిలో కవితల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తారు జూన్ పన్నెండవ తేదీ అంటే సోమవారం తెలంగాణ రన్ నిర్వహిస్తారు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు విద్యార్థులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులతో ఉదయం ఆరు గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమం పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు జూన్ పదమూడు మంగళవారం తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తారు మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశంలో వివరిస్తారు ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేస్తారు జూన్ పద్నాలుగవ తేదీ బుధవారం తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో జరిగిన విప్లవాత్మక అభివృద్ధి గురించిన సమాచారాన్ని సందేశాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందజేస్తారు ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య విధానాల ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధి గురించి వివరిస్తారు ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు హైదరాబాద్లోని నిమ్స్లో రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానా నూతన భవన నిర్మాణానికి నిమ్స్ విస్తరణ పనులకు గౌరవ ముఖ్యమంత్రి గారిచే శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది జూన్ పదిహేను గురువారం తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం జరుపుతారు ఈ సందర్భంగా దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతిని తెలిపే పలు కార్యక్రమాలు ఉంటాయి అవార్డు సాధించిన ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం చేస్తారు జూన్ పదహారవ తేదీ శుక్రవారం తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహిస్తారు పట్టణ ప్రగతి ద్వారా ప్రతి కార్పొరేషన్ మున్సిపాలిటీలు పట్టణాలు సాధించిన ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని తెలిపే కార్యక్రమాలు ఉంటాయి జూన్ పదిహేడవ తేదీ తెలంగాణ గిరిజనోత్సవం జరుపుతారు నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరిస్తారు జూన్ పద్దెనిమిదవ తేదీన ఆదివారం నాడు తెలంగాణ మంచినీళ్ల పండుగ నిర్వహిస్తారు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న తాగునీటి ఎద్దడి నుంచి నేడు మిషన్ భగీరథి ద్వారా ఇంటింటికి నల్లాల బిగించి ఉచితంగా స్వచ్ఛమైన సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించే కార్యక్రమాలు ఉంటాయి జూన్ పంతొమ్మిదవ తేదీ సోమవారం తెలంగాణ హరితోత్సవం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని తద్వారా అడవులు పెరిగిన తీరును వివరిస్తారు జూన్ ఇరవయవ తేదీన మంగళవారం తెలంగాణ విద్యా దినోత్సవం నిర్వహిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల విద్యా సంస్థల్లో సభలు నిర్వహిస్తారు విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరిస్తారు అదే రోజున ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మన ఊరు మనబడి పాఠశాలలు ప్రారంభిస్తారు అదే సందర్భంలో సిద్ధమైన పదివేల గ్రంథాలయాలను పదహారు వందల డిజిటల్ లను ప్రారంభిస్తారు విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పాటల పోటీలు నిర్వహిస్తారు జూన్ ఇరవై ఒకటవ తేదీన బుధవారం తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహిస్తారు దేవాలయాలు మసీదులు చర్చిలు ఇతర మత ప్రార్థనా మందిరాల్లో వివిధ కార్యక్రమాలు ఉంటాయి జూన్ ఇరవై రెండవ తేదీ గురువారం అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు తెలంగాణ వ్యాప్తంగా పల్లె పల్లెన పట్టణాలు నగరాల్లో విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంచలు ఘటించి మౌనం పాటిస్తారు అమరుల సంస్మరణ తీర్మానాలు చేస్తారు ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తారు హైదరాబాద్లో అమరుల గౌరవార్థం ట్యాంక్ బండ్ పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ గారు ఆవిష్కరిస్తారు మంత్రులు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి సాయంత్రం హైదరాబాద్లో నిర్వహించే సభలో పాల్గొంటారు